ఈరోజు మీ అందరి చిక్కటి ఆప్యాయతల మధ్య పండుగ రోజు ఒక వైపున పండుగ మరో వైపున మీ అందరి ప్రేమానుభవాల మధ్య ఈ రోజు ఒక మంచి కార్యక్రమం దేవుడి దయతో ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను మనందరి ప్రభుత్వం నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈ నాలుగు సంవత్సరాల పరిపాలనంతా కూడా శాశ్వతమైన మార్పు తీసుకుని రావాలి అని మంచి ఉద్దేశంతో అడుగులు వేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కర్నూలులో ఈ రోజు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకు ఈ రెండు జిల్లాలకు కూడా మంచి జరిగిస్తూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నను హందరి నేవ సృజన సేవంతి ప్రధాన కాలవ నుంచి మెట్ట ప్రాంతాలకు తాగునీరు సాగునీరు అందించే కార్యక్రమం లక్కసాగరం వద్ద పంప్ హౌస్ లో ఏర్పాటు చేసి ఈ రోజు ఈ 77 చెరువుల ద్వారా ఈ 77 చెరువులను నింపే కార్యక్రమం దాదాపుగా రోజుకు 160 క్యూసెక్కులు చొప్పున 90 రోజుల్లో 1.24 టీఎంసీల నీళ్లు నింపేట్టుగా హందరి నీవ నీళ్లు ఈ 77 చెరువులకు కూడా నింపే కార్యక్రమం మొదలవుతా ఉంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే పక్కనే శ్రీశైలం ఉన్నా కూడా ఈ మెట్ట ప్రాంతాలైన ఈ ప్రాంతాలకు పతికొండ కానివ్వండి డోను కానివ్వండి ఈ మెట్ట ప్రాంతాలకు సాగునీరందని దుస్థితి డోన్లో అయితే మరి ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లో లేని పరిస్థితి అశోడ్ ఇరిగేషన్ లో లేని పరిస్థితి ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఉన్నా కూడా గతంలో ఎవరూ కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఎన్నికలు 2019 మార్చిలో ఎన్నికలు జరిగాయి 2019 మార్చి లో ఎన్నికలకు మనమంతా కూడా బయలుదేరాం 2018 నవంబర్ అంటే ఎన్నికలకు కేవలం 4 నెలలు 5 నెలలు ముందు మాత్రం ఒక జీవో ఇస్తారు ఒక టెంకాయ కొడతాడు ప్రజల్ని మోసం చేసేందుకు అడుగులు ముందుకు పడతాయి అటువంటి పరిస్థితి నుంచి కనీసం భూమి కూడా అక్వైర్ చేయల పైపులు వేయడానికి కనీసం భూములన్నా కనీసం కొనుగోలు చేయాలి అట్లాంటిది కేవలం టెంకాయ కొట్టేదానికి మాత్రమే 8 ఎకరాలు కొనుగోలు చేశారు అటువంటి దారుణమైన మోసాల మధ్య మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడింది మనందరి ప్రభుత్వం ఏర్పడింది రాయలసీమ బిడ్డగా నీటి విలువ తెలిసిన మీ బిడ్డగా ఈ ప్రాంతానికి తోడుగా నిలబడేందుకు అక్షరాల దాదాపుగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఈ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం జరిగింది ఈరోజు ఈ ప్రాజెక్టు ఈరోజు ఈ ప్రాంతానికి
ఈ ప్రాంత ప్రజలకు అంకితం చేసే రోజు కూడా ఈ 4 సంవత్సరాల కాలంలోనే వచ్చింది అక్షరాల 8 మండలాలకు అత్యంత కరువుతో కూడిన ఈ మండలాలకు 10130 ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకన్నిటికీ కూడా త్రాగునీరు అందిస్తూ అక్షరాల 253 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు పనులు చేపట్టి పూర్తి చేయడం కూడా జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ప్రాజెక్ట్ వల్ల డోను పత్తికొండ ఈ రెండు నియోజకవర్గాలకు చాలా మంచి జరుగుతుంది ఆలూరు పాణ్యం నియోజకవర్గాలకు కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల మంచి జరుగుతుంది ఇంకా వెల్దుర్తి కల్లూరు మండలాలలో దాదాపుగా 22 చెరువులకు హందిరి నీవ కాలువ నుంచి ఇప్పటికే పైప్ లైన్ కనెక్టివిటీ పూర్తి కాగా ట్రయల్ రన్స్ కూడా కొనసాగుతా ఉన్నాయి కృష్ణగిరి తుగ్గిలి పతికొండ మదకర దేవనకొండ మండలాల్లోని 14 చెరువులకు కూడా పైప్ లైన్ కనెక్టివిటీ పూర్తయి ట్రయల్ రన్ పనులు కూడా ట్రయల్ రన్ కూడా జరుగుతా ఉంది పాపిలి బ్రాంచ్ కింద పాపిలి డోన్ మండలాల్లో 19 చెరువులకు పైప్ లైన్ కనెక్టివిటీ పూర్తయి అక్కడ కూడా ట్రయల్ రన్ కొనసాగుతా ఉంది ఇంకా జొన్నగిరి బ్రాంచ్ కింద డోను తుగ్గిలి మండలాల్లో మరో 7 చెరువులకు కూడా కనెక్టివిటీ పూర్తి చేసి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తా ఉన్నాం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో కొత్తగా డోన్ నియోజకవర్గంలో అదనంగా అవసరాన్ని బట్టి మరో 8 చెరువులకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కనెక్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం మొత్తంగా 77 చెరువులకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా 250 కోట్ల రూపాయలతో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వడమే జరుగుతా ఉంది ఇదొక్కటే కాకుండా గాజలదిన్న ప్రాజెక్ట్ గాజలదిన్న ప్రాజెక్ట్ కు ఈ సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్ గాజలదిన్ననే ఈ సంజీవయ్య సాగర్ ప్రాజెక్ట్ ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనగాండ్ల మండలం గాజలదిన్న వద్ద 4.5 టిఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ 24372 ఎకరాలకు సాగునీరు అందుతా ఉంది కానీ ఈ ప్రాజెక్ట్ లో లోకల్ క్యాచ్మెంట్ మీద వర్షాలు పడితే తప్పనిచ్చి బ్రతకాల్సిందే తప్ప దీనికి కూడా కృష్ణా జలాల అలోకేషన్ లేనే లేదు ఈ ప్రాజెక్ట్ పత్తికొండ నియోజకవర్గంలో 27 గ్రామాలకు కృష్ణగిరి మండలంలో మరో 55 ఆవాసాలకు డోన్ మున్సిపాలిటీకి గోనగల్లతో పాటు మరో 10 ఆవాసాలకు తాగునీరు అందిస్తా ఉంది నీటి కొరత సమయాలలో కర్నూలు నగరానికి కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి నీటి సరఫరా ఇక్కడి నుంచే జరిగే కార్యక్రమం జరుగుతా ఉంది ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ గాజలదిన్న ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని మనం వచ్చిన తర్వాతనే 4.5 టీఎంసీ నుంచి 5 టీఎంసీలకి ప్రాజెక్ట్ కెపాసిటీని పెంచడమే కాకుండా హందిరి నీవ ప్రధాన కాలువ నుంచి తూము నిర్మించి గ్రావిటీ ద్వారా ఈ ప్రాజెక్టుకు నీళ్లు కూడా కేటాయిస్తూ 57 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి ఆ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ఈ ప్రాజెక్టు కానీ గాజలదిన్న ప్రాజెక్టు కానీ దీనికి కృష్ణానది అలోకేషన్ లేదని కానీ ఇంత ప్రాంతాన్ని ఇన్నిన్ని చోట్ల ఇంత ఉపయోగపడే ఈ ప్రాజెక్టుకు మంచి జరిగించాలి అనే ఆలోచన గతంలో ఎప్పుడూ జరగలేదు అదే మాదిరిగా ఈ మాదిరిగా ఈ ప్రాంతంలో వర్షాలు పడితే తప్పనిచ్చి
వ్యవసాయం జరగదన్న సంగతి తెలిసి ఉన్నా కూడా ఏ రోజు కూడా చెరువులు ఉన్నాయి చెరువులు నింపాలి అని ఆలోచన చేసిన పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు టెంకాయలు గుర్తుకొస్తాయి ఒక జీవో కాపీ గుర్తుకొస్తుంది తప్ప ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచన తపన ఎప్పుడూ కూడా రాల ఆలోచన ఏమను అడుగుతా ఉన్నా అదే మీ బిడ్డ పరిపాలనలో ఈ 4 సంవత్సరాల కాలంలో మీ ప్రతి కష్టము నేను చూసా మీ ప్రతి కష్టము నేను విన్నా అనే నా మాటలు నా 3648 కిలోమీటర్లు సాగిన నా ప్రాజెక్టులో మీ అందరి పాదయాత్రలో మీ అందరికీ కూడా చెప్పా ఆ పాదయాత్ర నేను అన్నా ఈ ప్రాంతంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను అన్నా మీ కష్టాలు నేను విన్నాను మీ కష్టాలు నేను చూశాను మీకు నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు ఈ సందర్భంగా చెప్పా చెప్పిన మాట ప్రకారం 4 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ ముందు నిలబడతా ఉన్నాను మీ బిడ్డ మీ ఆశీస్సుల కొరకు ఈ రోజు నిజంగా రాయలసీమ ప్రాంతమే తీసుకుంటే ఎంత దుర్భిక్షమైన పరిస్థితుల్లో మనమంతా ఉన్నాము అన్నది కరువుతో అల్లాడుతా ఉన్న ఈ ప్రాంతానికి మంచి జరిగించాలి అని తపన తాపత్రయం గతంలో ఎప్పుడూ కూడా జరగల ఈరోజు నిజంగా హంద్రీనీవ నుంచి తూము పెట్టి ఈరోజు 77 గ్రామాలకు లిఫ్ట్ చేసి నీళ్లు పంపించగలుగుతా ఉన్నామనంటే ఆ హంద్రీనీవ ప్రాజెక్టు కట్టిందెవరు అని చెప్పి అడుగుతా ఉన్నా అక్షరాల ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పెద్ద మనిషి ఖర్చు చేసింది హంద్రీనీవ ప్రాజెక్టుకు కేవలం 13 కోట్ల రూపాయలు అయితే ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవ కాలువ 6,000 కోట్ల రూపాయలతో కాలువ తీసుకొచ్చాడు ఆ 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ కాలువ తాను నిర్మించాడు కాబట్టి ఈరోజు ఆ ప్రధాన కాలువ మీద మనం తూములు పెట్టుకోగలుగుతా ఉన్నాము ఆ తూముల ద్వారా నీళ్లు మన చెరువులు నింపుకోగలుగుతా ఉన్నాము లిఫ్టులు పెట్టుకుని తేడా గమనించమని అడుగుతా ఉన్నా ప్రజల గురించి నిజంగా ఎవరైనా ఆలోచన చేశారు అని అంటే అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది మళ్ళీ ఆ దేవుడి దయ మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మీ బిడ్డ ప్రభుత్వంలోనే మళ్ళీ జరుగుతా ఉంది అన్న సంగతి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా తోడుగా నిలబడేందుకు ఆదుకునేందుకు అప్పట్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కార్యక్రమాన్ని నాన్నగారు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పెంచితే ఈరోజు వాతావరణ మార్పులు ఎలా జరుగుతూ ఉన్నాయో మనమంతా చూస్తూ ఉన్నాం పడితే ఒకేసారి కుంభవర్షం పడతా ఉంది పడినప్పుడు నీళ్లు కన మనం స్టోర్ చేసుకోలేకపోతే ఆ తర్వాత వరదలొచ్చే సమయం కూడా తక్కువే వరదలొచ్చే రోజులు కూడా తక్కువే వచ్చినప్పుడు మాత్రం కుంభవర్షం పడే పరిస్థితి వాతావరణంలో జరుగుతూ ఉన్న ఈ మార్పులన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని నాన్నగారు 44,000 క్యూసెక్లు చేస్తే దాన్ని మీ బిడ్డ ప్రభుత్వంలో 80,000 క్యూసెక్లకు తీసుకెళ్తూ ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి అంతేకాకుండా 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ తీసుకొని వచ్చి 3 TMCల నీళ్లు ఎత్తి పోతిరెడ్డిపాడులో వేసే కార్యక్రమం జరిగే కార్యక్రమాలు పనులు జరుగుతూ ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో పాలకులను చూశాం పోతిరెడ్డిపాడులో నీళ్లు పడాలి అని అంటే శ్రీశైలం నిండితే తప్పనిచ్చి నీళ్లు రాని పరిస్థితి 881 అడుగులు చేరితే తప్పనిచ్చి నీళ్లు రాని పరిస్థితి ఫుల్ డిశ్చార్జ్లో అలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం డ్యాం నిండేదెప్పుడు నిండి ఎన్ని రోజులు ఉంటుంది
ఆ నిండిన అన్ని రోజుల్లో మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతామా అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం. అటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఎవరు ఆలోచన చేయలేదు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ గురించి ఆలోచన చేశాం. 800 అడుగుల్లోనే ఆ పక్కన తెలంగాణ తీసుకుంటా ఉంది. వాళ్ళ లిఫ్ట్ ప్రాజెక్ట్లు అన్నీ కూడా 800 అడుగుల లోపలే ఉన్నాయి. వాళ్ళు రేపు పొద్దున పవర్ జనరేట్ చేస్తూ ఉన్నారు, అది 798 అడుగుల్లోనే పవర్ జనరేట్ చేస్తూ ఉన్నారు. కానీ మనకేమో 881 అడుగు వచ్చే తప్పనిచ్చి నీళ్ళందని పరిస్థితి. దాన్ని మారుస్తూ రాయలసీమ ప్రజలకు తోడుగా అండగా ఉండేందుకు 800 అడుగుల్లోనే రాయలసీమ లిఫ్ట్ పనులను ఈరోజు వేగంగా జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను మీ బిడ్డగా. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మన కళ్ళ ఎదురునే కనిపిస్తూ ఉంది కరువుతో ఉన్న ప్రకాశం జిల్లా. కరువుతో ఉన్న ప్రకాశం జిల్లాను పట్టించుకున్న నాథుడు లేడు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే తప్ప దానికి నీళ్లు రావు. 2 టన్నెలున్నాయి నాన్నగారి హయాంలో, ఒక్కొక్క టన్నెల్ 18 కిలోమీటర్లు. నాన్నగారి హయాంలో ఒక్కొక్క టన్నెల్లో దాదాపుగా 12 కిలోమీటర్లు పైచిలుకు పప్పుడే అయ్యాయి పనులు. దాని తర్వాత అడుగులు ముందుకు వెయ్యాలి అనంటే ఇబ్బందికర పరిస్థితి టనల్ 1లో. టనల్ 2లో కూడా నాన్నగారి హయాంలోనే 8 కిలోమీటర్లు పనులు జరిగిన తర్వాత అడుగులు ముందుకు వేయాలంటే వేయలేని పరిస్థితి. ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చాయి, ఎవడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం చూశారు మీరంతా కూడా, పట్టించుకునే నాథుడు లేడు. అటువంటి కరువుతో అల్లాడుతూ ఉన్న ప్రకాశం జిల్లాకు మళ్ళీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈరోజు మొదటి టనల్ మీ బిడ్డ పూర్తి చేశాడు. 2వ టనల్ రేపు నెల అక్టోబర్లో ఏకంగా జాతికి అంకితం చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ప్రకాశం జిల్లాకు మంచి జరిగిస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ హయాంలోకి రాకమునుపు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగించేటప్పుడు పక్కనే రాయలసీమ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒక గండికోట తీసుకున్నా, ఒక చిత్రావతి తీసుకున్నా, ఒక పైడిపాలెం తీసుకున్నా, ఒక బ్రహ్మం సాగరం తీసుకున్నా, ఏ ప్రాజెక్టులు తీసుకున్నా కూడా నీటి పరిస్థితి గమనిస్తే గండికోట 27 టీఎంసీల కెపాసిటీ, కానీ నీళ్లు పెట్టే పరిస్థితి కేవలం 10-12 టీఎంసీలు పెట్టలేని పరిస్థితి. చిత్రావతి 10 టీఎంసీల కెపాసిటీ, కానీ నీటి పరిస్థితి చూస్తే కేవలం 3-4 టీఎంసీలు నీళ్లు పెట్టలేని పరిస్థితి. అదేవిధంగా పైడిపాలెం, అదేవిధంగా బ్రహ్మంసాగర్. బ్రహ్మంసాగర్ 17 టీఎంసీల కెపాసిటీ, కానీ నీళ్లే అందని పరిస్థితి బ్రహ్మంసాగర్కు. ఇటువంటి పరిస్థితుల్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రతి ప్రాజెక్టులోనూ కూడా కెనాల్ క్యారీయింగ్ కెపాసిటీస్ పెంచాం, ప్రతి ప్రాజెక్టులోనూ ఎల్లే ఆర్ఆర్కు సంబంధించిన డబ్బులు ఇచ్చాం. డబ్బులిచ్చి ఈరోజు ఈ ప్రాజెక్టులలో పూర్తి నీటి నిల్వన ఈరోజు నిలుస్తూ ఉన్నాయని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇవన్నీ కూడా మనసు పెట్టి చేస్తా ఉన్న కార్యక్రమాలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గతానికి ఇప్పటికీ మధ్య ఉన్న తేడాను గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఇవన్నీ కూడా ఒకవైపున చెబుతూ మరోవైపున రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఎప్పటికైనా కూడా ఆలోచన చేయండి, మనం ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా మన మనస్సాక్షిని ఒక ప్రశ్న అడగాలి. మనం మనల్నే అడగాలి, అడగాలి ఆ ప్రశ్న. ఈ ప్రభుత్వంలో మనకు మంచి జరిగిద్దా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకొని ఆ తర్వాతనే మనం అడుగులు ముందుకు వేస్తూ, ఓట్లు వేయడానికి అడుగులు ముందుకు వేస్తూ పోవాలి. నేను ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకటే చెప్తా ఉన్నాను. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నా. గతంలో కూడా ఇదే రాష్ట్రమే, గతంలో కూడా ఇదే బడ్జెట్టే, గతంలో కూడా అప్పులు అప్పటికన్నా కూడా, అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా కూడా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మారిందల్లా కేవలం
ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అక్షరాల 2,35,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించగలిగా. మరి ఇదే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా. అదే బడ్జెట్, అదే రాష్ట్రం, అప్పులు కూడా మీ బిడ్డ హయాంలో అప్పటికన్నా ఇప్పుడు తక్కువగా గ్రోత్ రేట్. మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నది ప్రజలకు ప్రజలకు మంచి చేయాలని కాదని నమ్ముకున్నది, ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలన్నది కాదని నమ్ముకున్నది. చంద్రబాబు నాయుడు గారి నమ్మకం వేరే. చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఒక ఈనాడు మీద, ఒక ఆంధ్రజ్యోతి మీద, ఒక టీవీ 5 మీద, ఒక దత్తపుత్రుడి మీద. ఆయన ఉద్దేశం రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీళ్ళతో పంచుకోవడం. అలా పంచుకుంటే ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించే ప్రసక్తే ఉండదు. ఒక ఈనాడు రాయదు, చూపించదు. ఒక ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు గారి కోసం డంకా బజాయిస్తుంది. ఒక టీవీ 5 చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా పరిపాలన చేసినా బ్రహ్మాండంగా చేశాడు అని చెప్పే కార్యక్రమం జరుగుతుంది అనే దుర్మార్గమైన ఆలోచనతో జరిగిందే పరిపాలనంతా. అప్పట్లో జరిగిందంతా కూడా దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం. గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే పై స్థాయిలో చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. కానీ మీ బిడ్డ హయాంలో ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా, ఈరోజు మీ బిడ్డ హయాంలో ప్రతి గ్రామంలోనూ కూడా పాలన మారింది. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామ సచివాలయం వచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వచ్చాడు. ఈరోజు మారింది గ్రామంలో పరిపాలన. రాజకీయాలు చూడడం లేదు, పార్టీలు చూడడం లేదు, లంచాలు ఎవరు అడగడం లేదు, వివక్ష ఎవరు చూడడం లేదు. అర్హత ఉంటే చాలు, మా పార్టీకి ఓటు వేసాడా లేదా అన్నది కూడా పక్కన పెట్టి పూర్తిగా మంచి చేసే కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో జరుగుతూ ఉంది. గ్రామ స్థాయిలో సోషల్ ఆడిట్ కొరకు లిస్టు పెడతా ఉన్నారు. పెట్టి ఏ ఒక్కరికి అయినా కూడా రాకపోతే మీరు అడగండి, మీ జగనన్న ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి భరోసా కల్పిస్తూ ఉన్న పాలన ఈరోజు గ్రామ స్థాయిలో జరుగుతూ ఉంది. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా, ఈరోజు గ్రామ స్థాయిలో మీ ఊళ్ళల్లో ఉండే మీ స్కూళ్లను గమనించమని అడుగుతా ఉన్నా, గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం అయ్యాయి. స్కూళ్ళల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తూ ఉన్నారు. 6వ తరగతి నుంచి ఐఎఫ్పి ప్యానల్స్ పెడతా ఉన్నారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇస్తూ ఉన్నారు. ఈ మార్పులు నాడు నేడుతో కనిపిస్తూ ఉన్న స్కూళ్ళ రూపురేఖలన్నీ కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితేనేమి, ఒక స్కూళ్ళ పరంగా అయితేనేమి, ఒక హాస్పిటల్స్ పరంగా అయితేనేమి, ఈరోజు ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. మారిపోయిన్న పిహెచ్సీలు కనిపిస్తూ ఉన్నాయి, సిహెచ్సీలు కనిపిస్తూ ఉన్నాయి, ఏరియా హాస్పిటల్లు కనిపిస్తూ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కనిపిస్తూ ఉన్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజ్ కడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు హాస్పిటల్స్లో 53,000 మంది డాక్టర్లను, నర్సులను, పారామెడిక్స్ను నింపిన ప్రభుత్వం ఈరోజు మీ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని అడుగుతా ఉన్నా. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశాం. ప్రతి ఇంటికి వస్తూ ఉన్నారు, జల్లడబడతా ఉన్నారు. జల్లడబట్టి ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా వారికి ఉచితంగా టెస్టులు చేయించి, ఉచితంగా మందులు ఇచ్చి, ఉచితంగా తర్వాత వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ పరిపాలనలో. ఏ రంగం తీసుకున్నా కూడా, వ్యవసాయమే తీసుకోండి, ఈరోజు ఆర్బీకేలు మీ గ్రామ స్థాయిలోనే కనిపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాయి. ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది ట్రాన్స్పరెంట్గా, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతూ ఉంది.
పంటల కొనుగోలు విషయంలో కూడా ఏ పంటకైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి కనిపిస్తే వెంటనే పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఆర్బీకే స్థాయి నుంచే జరిగే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ప్రతి అడుగులోనూ కూడా వ్యాపారం తీసుకున్నా చదువులు తీసుకున్నా హెల్త్ తీసుకున్నా ఆరోగ్యం తీసుకున్నా గవర్నెన్స్ తీసుకున్నా చివరికి మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం తీసుకున్నా చివరికి సామాజిక న్యాయం తీసుకున్నా కూడా మన ప్రభుత్వానికి సాటి ఎవ్వరు లేరు అనే సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మీ అందరితో కూడా ఈ రోజు నా విన్నపం ఒకటి, అబద్ధాలు నమ్మకండి. మోసాలు అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. మనకు టీవీలు లేవు, మనకు పేపర్లు లేవు, మనకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, టీవీ ఫైవ్ లేదు, దత్తపుత్రుడు లేడు. కానీ నేను వీళ్ళని నమ్ముకోలేదు. నేను నమ్ముకునిందల్లా మంచి చేయడం. ఆ మంచి మీ ఇండ్లల్లో ప్రతి ఇంట్లో కూడా జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మాత్రం పిలుపునిస్తా ఉన్నా. ఆ మంచి జరిగి ఉంటే మాత్రం ఆ మంచికి తోడుగా నిలబడండి, మీ బిడ్డను ప్రోత్సహించండి అని చెప్పి మరొకసారి విన్నవించుకుంటూ దేవుడి దయ వల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, దేవుడి దయ వల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజక పథకాల గురించి సవివరంగా తెలియజేశారు. మరోసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఈరోజు రైతన్నలు వారికి నాగలి కానుకగా సమర్పిస్తూ ఉన్నారు. రాయలసీమలోని పల్లెలన్నీ జలకళతో అలరారాలని ఆకాంక్షిస్తూ, ఇక్కడి పంట పొలాలన్నీ పచ్చపచ్చగా వర్ధిల్లాలని స్వప్నించే గౌరవ ముఖ్యమంత్రి గారికి రైత సోదరులు నాగలిని కానుకగా అందించే ఈ దృశ్యం అద్వితీయమైనది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పల్లెలన్నీ కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని వారు ఈరోజు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని లక్కసాగరం పంప్ హౌస్ ని ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడి ప్రజలంతా వారికి రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్నా